ఈ నరవధిక సమ్మెను జయప్రదం చేయమని ఈ రోజున అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిరసన ప్రదర్శనలు వాళ్ళ యొక్క పనిముట్టులతో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తాం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాం మీకు జీతాలు పెంచుతాం మీకు పర్మినెంట్ చేస్తాం అని చెప్పేసి చాలా హామీలు ఇచ్చారు కానీ కరోనా టైంలో కూడా వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి పనిచేస్తే మీరు దేవుళ్ళలాగా పనిచేశారు అని చెప్పి ఫ్రంట్లైన్ వారియర్స్ అని చెప్పి వీళ్ళ మీద పువ్వులు జల్లి సాల్వాలు కప్పి కాలకు దాణాలు పెట్టారు కానీ జీతాలు మాత్రం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల రూపాయలు హెల్త్ లోన్స్ పేరుతోటి వీళ్ళకి ఇచ్చారు ఇస్తున్నటువంటి హెల్త్ లోన్స్ని ఇప్పుడు ఏ కారణం చూపకుండా హెల్త్ లోన్స్ను పూర్తిగా రద్దు చేస్తున్నామేమో అని చెప్పేసి ప్రకటన చేశారు ఇస్తున్న హెల్త్ లోన్స్ కూడా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా బకాయిలు ఉన్నాయి ఏ ఒక్కరోజు కూడా జీతంతో పాటు కలిపి హెల్త్ లోన్స్ ఇవ్వలేదు ఇంతవరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇచ్చిన జీతాన్ని తగ్గించిన ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు ఇస్తున్నటువంటి జీతాన్ని ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఉంటే ఇప్పుడు దాన్ని పదిహేను వేలకు తగ్గించని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత జీతం పాత పద్ధతులు ఇరవై ఒక్క వేల రూపాయలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఒక్క అనా పైసా కూడా ఇవ్వకుండా ఏ విధమైన గ్రాడ్యుటీ పెన్షన్ ఏమీ లేకుండా ఇంటికి పంపించేస్తూ ఉన్నారు వాళ్ళ వారసుల్ని ఉద్యోగాల్లో పెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం వాళ్ళు కూడా ఇంతవరకు చాలామంది చనిపోయారు అలాగే రిటైర్ అయిపోయారు వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లో పెట్టుకోమంటే ఎంతవరకు పెట్టకుండా నిరాకరిస్తున్నారు అనేక మంది దానిలో పెండింగ్లు ఉన్నాయి వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే పనిముట్లు కూడా ఈరోజున ఇవ్వలేని పరిస్థితుల్లో జీవీఎంసీ అధికారులు ఉన్నారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున నెంబర్ వన్ రావాలి స్వచ్ఛ సర్వేక్షణ యాత్రలని మరొకటినే ర్యాంకులు అని చెప్తున్నారు కానీ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీసం చీపుర్లు పారలు ఇటువంటి మెటీరియల్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళకి రక్షణగా ఉన్నటువంటి మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు ఇటువంటివి కూడా సబ్బులు నూనెలు ఇటువంటివి కూడా ఏమి ఇవ్వకుండా పనిచేయమంటున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అలాగే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళ మీద వేధింపులు అనేవి పెరిగాయి విపరీతంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి సిబ్బంది కొరత అనేది చాలా తక్కువగా కొరత అనేది ఉంటుంది వర్క్ లోడ్ పెరుగుతూ ఉంది కాబట్టి పని భారాలకు వ్యతిరేకంగా వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఈ సమయంలో డిమాండ్గా ఉంది కాబట్టి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం యథావిధిగా చెల్లించాలని సచివాలయ వ్యవస్థను రద్దు చేసి పాత పద్ధతులను ఇవ్వాలని మా డిమాండ్ ఏంటంటే సచివాలయాలు నినగాక మొన్న రెండు రేళ్ల క్రితం జాయిన్ అయిన సచివాలయం వాళ్ళని ఈరోజు రెగ్యులర్ చేశారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం రెగ్యులర్ చేయటం లేదు కాబట్టి దీని మా మా పరిస్థితి అని చెప్పి కూడా కార్మికులు అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకి మంత్రులకి అధికారులకి కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం ప్రభుత్వంలో చలనం లేదు అందుకనే రేపు పదకొండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగుతూ ఉన్నారు సమ్మె వల్ల జరిగే పరిణామాలకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం పదిహేను వేల రూపాయల జీతం మాత్రం ఇస్తుంది అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పద ఉదాహరణకి విశాఖ నగరంలో జనాభా ఎక్కువగా ఉన్నారు జనాభాకు తగ్గ ఈరోజు కార్మికులు లేరు కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అలాగే సచివాలయం సిబ్బంది ఒక వర్కర్ మీద ఎనిమిది మంది సూపర్వైజింగ్ చేస్తున్నారు ఒక వర్కర్ మీద ఎనిమిది మంది సూపర్వైజింగ్ చేస్తే ఏ రకంగా పనిచేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం కార్మికులు మానసిక ఒత్తిడితో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు